కరప్షన్ వ్యతిరేకంగా అన్నాడు, ఆయన కరప్షన్ లో దిగిపోయాడు. సబ్కా సాథ్ సబ్కా వికాస్ అన్నాడు అనిల్ అంబానీ కా సాథ్, ఏ అంబానీ కా సాథ్ వికాస్ హో గయా, కిస్కో కుచ్ నహీ హువా. కలాధన్ లేకే ఆయేగా 15 లాఖ్ బోలా, 15 రూపాయ కిస్కో నహీ దియా. 10 కరోర్ జాబ్ క్రియేట్ కరేగా బోలా, అభీ తక్ 10 జాబ్ భీ క్రియేట్ నహీ హువా, సబ్ సూసైడ్ కర్ రహే. దేశ్ క్యా హో రహా హై, ఇసిలియే छोटा छोटा देश नेपाल, श्रीलंका, बांग्लादेश, ये बर्मा, हमारा बात नहीं सुनता है, किसी का बात नहीं सुनता है, मोदी जी का बात. सुनिए सुनिए भाई, आप लोग को सब कुछ मालूम है, मेरे को क्यों पूछ रहा है, आपको सब मालूम है. आप लोग सब मेरा दोस्त है, फिर आप क्यों पूछ रहा है? కాదండి, మీరు చూస్తారు కదా కళ్ళతో. ప్రజలు ఇప్పుడు మీ మీడియా సర్వే చూపిస్తున్నారు, నా ఫోటో, జగన్ ఫోటో, చంద్రబాబు నాయుడు గారి ఫోటో. మరొకసారి కొంచెం సర్వేలు చేసుకోండి, మార్చి ఎండింగ్లో, ఏప్రిల్ ఎండింగ్లో ఇంక సర్వేలు అవసరం లేదు, అయిపోయింది. చంద్రబాబు నాయుడు గారు భూస్థాపితం అయిపోయారు, అంతకంటే ముందు జగన్ అయిపోయాడు పాపం. అందుకనే భయం పుట్టుకుంది జగన్కి, ఏం మాయ చేద్దామా అని చూస్తున్నాడు. ఏం మాయ చేసినా మాయలు, తెలంగాణలో చెల్లలేదు, ఆంధ్రాలో అసలు చెల్లవు. లేదండి, లాస్ట్ ఎలక్షన్లో ఇదే హోటల్లో సంగ్రెల్లా ప్రెసిడెంట్ జేపీ నడ్డా గారు, పెద్దిరెడ్డి గారు జాయిన్ అయ్యి చక్కగా బీజేపీకి నేను సపోర్ట్ చేశాను, క్యాంపెయిన్ చేశాను. 18 రాష్ట్రాల్లో క్యాంపెయిన్ చేశాను, ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారికి, తెలంగాణలో కేసీఆర్ గారికి, ఒడిశాలో నవీన్ పట్నాయక్కి, సౌత్లో జయలలిత గారికి. వీరందరూ నన్ను ఇన్వైట్ చేశారు, వారందరినీ నేను కలిశాను, మీ మీడియా రిపోర్ట్ చేశారు, నేను క్యాంపెయిన్ చేశాను, 5 గురు గెలిచారు. నేషనల్లో మేము కంటెస్ట్ చేస్తున్నాం, నేను అడుగు చేయడం అండి, మీనింగ్లెస్ క్వశ్చన్. నేను ఆంధ్ర తెలంగాణలో కంటెస్ట్ చేస్తున్నాను అని చెప్పాము. వీఆర్ కంటెస్టింగ్ 42 MPs, అట్లీస్ట్ 25 ఆంధ్ర అండ్ తెలంగాణ, వీఆర్ యట్ టు డిసైడ్. ఆఫ్టర్ ఆఫ్టర్ క్యాంపెయిన్ పోస్ట్ అలయన్స్ వీ విల్ సీ. అదేనండి, ఎవరు గెలుస్తారో తెలియదు కదా, ఇప్పుడు దేశంలో ఎవరు గెలుస్తారు అన్నది తెలియదు. మాయావతికి 30-35 రావచ్చు, మమతాకి 30-35 రావచ్చు, అఖిలేష్కి 30-35 రావచ్చు, స్టాలిన్కి 15-20 రావచ్చు. ఇలాగే థర్డ్ ఫ్రంట్ 1995 నుంచి 1999 వరకు గుజరాల్ గారు, చంద్రశేఖర్ గారు, దేవగౌడ్ గారు ఎలా ప్రైమ్ మినిస్టర్ అయ్యారో, ఇక్కడ రాహుల్ గాంధీ ఎవరని చెప్పాను, నరేంద్ర మోదీ ఎవరు, రాహుల్ గాంధీ 1B ప్రైమ్ మినిస్టర్, నరేంద్ర మోదీ 1B ప్రైమ్ మినిస్టర్. ఇట్ మే బి మమతా బెనర్జీ, ఇట్ మే బి మాయావతి, ఇట్ మే బి సమ్వన్ ఎల్స్. జగన్ జైలుకి వెళ్లకుండా ప్రిపేర్ అవ్వమనండి, 2 ఇయర్స్ వెళ్ళాడు, ఇంకో 20 ఇయర్స్ వెళ్తాడు. అరే భయ్యా, ఏ పాలిటిక్స్ మే ఆప్కా సౌత్ కా పాలిటిక్స్ మాలూమ్ నహీ హై, పూరా సబ్ చల్తా హై సబ్కా సాథ్. आप लोग का मालूम नहीं है, हमारा चंद्रबाबू नायडू कांग्रेस नंबर 1 एनिमी था, TDP कांग्रेस, वो तेलंगाना में दोनों दोस्ती हो गया. सब दिन गाली देता था चंद्रबाबू नायडू उठ के राहुल गांधी को. अरे मैं कभी राहुल गांधी जी को आज तक गाली नहीं दिया, समझे? सो ये लोग सब दिन गाली देते हैं, रात को मिलता है. राजशेखर रेड्डी, चंद्रबाबू नायडू अच्छा दोस्त था, दुबई में दोस्त था, हांगकांग में दोस्त था, असेंबली में झगड़ा करता था. वो दोनों मेरा चलाता ना, हमको मेरे को मालूम है, मेरा मीटिंग में दोनों बैठता था ना, इधर साइड चंद्रबाबू नायडू, इस साइड राजशेखर रेड्डी. जी हाँ जी, उनका बारे में मेरे को मालूम नहीं है, हम आंध्रा तेलंगाना में फोकस कर रहे हैं. नहीं नहीं,
ఆంధ్ర తెలంగాణ మేము ఫోకస్ కర్రాం అవి ఈ ఎలక్షన్. థ్యాంక్ యూ వెరీ మచ్. చెప్పలేదా? గారికి, వారి సీనియర్ అడ్వైజర్కి నా హృదయపూర్వక వందనాలు. నేను ఆల్రెడీ వాళ్ళకి చెప్పాను, మీడియా ద్వారా చెప్తున్నాను, వారు కరేజియస్ డెసిషన్ తీసుకొని మన నేషనల్ హీరో అయిన అభినందన్ని అతి త్వరలో రిలీజ్ చేశారు. చాలా పొలిటిసైజ్ చేస్తున్నారు బీజేపీ పార్టీ ఈ విషయాన్ని. బీజేపీ పార్టీ ఏదో యుద్ధానికి జడిసి వాళ్ళు చేయలేదు. అలాంటి రెచ్చగొట్టే మాటలు నరేంద్ర మోదీ గారు కానీ కేబినెట్ మంత్రులు కానీ వాడడం మూర్ఖత్వం. దీన్ని బట్టి బీజేపీ మరలా అధికారంలోకి వస్తుందన్న అతి మూర్ఖత్వం. ఈ నేషనల్ హీరోస్ని, ఆర్మీని దయచేసి పొలిటికల్గా వాడుకోకండి. తత్మే అందరినీ వాడుకున్నారు, అన్ని పార్టీల్ని. వీరిని మాత్రం పొలిటిసైజ్ చేయకండి, యుద్ధం డిక్లేర్ చేయకండి. యుద్ధం డిక్లేర్ అవుతుంది అని నేను చెప్పాను 25 December ఇదే హోటల్లో కపిల్ సిబల్ గారు ఉంటుండగా మీ మీడియా మిత్రులకి. కనుక దయచేసి ఇప్పటికైనా శాంతియుతంగా మనం పోవాలి. మన దేశం 2 నెలలు ఎలక్షన్ తర్వాత బీజేపీ అధికారంలోకి రాదు. సెక్యులర్ ఫ్రంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత పాకిస్తాన్ ఇండియా మధ్య శాంతియుతంగా, ఇంతవరకు నేను అనేకసార్లు ఏ విధంగా వెళ్ళానో, మరలా నేను వెళ్ళి పీస్ టాక్స్ నా ప్రజాశాంతి పార్టీ తరఫునే కాకుండా గ్లోబల్ పీస్ తరఫునే మా పీస్ టాక్స్ కంటిన్యూ అవుతాయి. థ్యాంక్ యూ వెరీ మచ్. You are not likely to align with any of the group, either BJP or the opposition. What is your main agenda before going? Secularism, development and promoting India. I have been promoting India in 155 countries since 1983. And all the prime ministers of India, that including current Prime Minister Modi ji, past Prime Minister Manmohan Singh ji, previous Prime Minister Chandrasekhar Gujral and Devagowda VP Singh have traveled with me, hosted me and respected me. Secularism is important. Now I am concerned about communalism is increasing. Therefore I am in politics to play among many others. I am not the player, I am a player to work with all other secular parties. What is the development agenda you said? No, this is clear. I have brought hundreds of billionaires to India, including Bill Gates, Bunker Hunt, JB Hunt, international businessmen to Delhi, especially Hyderabad, in our own plane and private planes. There can't be any development without secularism, without development agenda. And what is the agenda? Job creation, international marketing, international relations and international investment. Today India is in great debt. We are unable to pay. That's why Modi ji failed 10 out of 10 promises. When he hosted me, invited me several times, and I spoke to him and Amit ji 11 different meetings into their face, just like our Telugu people were there, brothers. When Nadda ji came to me, when he saw, I said, Nadda ji, are palsab